హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మహేష్ సార్, మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ టానిక్ వర్సెస్ మినాక్సిల్, విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ హెయిర్ గ్రోత్, ప్లీజ్ రిప్లై. మీరు మినాక్సిల్ పక్కన మ్యాన్ మ్యాటర్స్ కానీ ఇంకో ఏదైనా ప్రోడక్ట్ కానీ ఎటువంటి టానిక్ పెట్టినా ఎటువంటి లోషన్ పెట్టినా నేను మినాక్సిలే బెస్ట్ అని చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, మినాక్సిల్ అనేటువంటి డ్రగ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ డ్రగ్, ఒకటి రెండు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ డ్రగ్ని టెస్ట్ చేశారు, దాన్ని అప్లై చేశారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని టెస్ట్ చేశారు, దాని ప్రొఫైల్ అంతా అందరికీ తెలుసు. అంతేకాకుండా హెయిర్ ఫాల్కి ఈ మినాక్సిల్ అనేటువంటిది యాజ్ ఎ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని యుఎస్ ఎఫ్డిఏ కూడా అప్రూవ్ చేసింది. సో ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ నేను ఏదో ఒక కొత్త మాలిక్యూల్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో కంపెనీ ప్రోడక్ట్ కానీ ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పలేను, అన్లెస్ అంటిల్ ఐ హ్యావ్ ఇనఫ్ డేటా. మినాక్సిల్కి అయితే చాలా డేటా ఉంది అండ్ ఇట్ షోస్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో ఈ రెండింటి మధ్యలో ఏది బాగా పనిచేస్తుందంటే నేను అసలు కళ్ళు మూసుకొని మినాక్సిలే బాగా పనిచేస్తుందని చెప్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మినాక్సిల్ పనిచేసే విధానం ఏంటి అంటే, ఇది మన హెయిర్లో ఉండే ఎనాజెన్ స్టేజ్ అంటే యాక్టివ్లీ గ్రోయింగ్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేస్తుంది. అలా బూస్ట్ చేయడం వల్ల మన హెయిర్ గ్రో అవుతాయి అండ్ అంతేకాకుండా థిక్ కూడా అవుతాయి. బట్ ఇదే మినాక్సిల్ కనుక ఫినాస్టైడ్తో కలిపి వాడామనుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ బట్టతలు అనేటువంటిది కూడా ప్రోగ్రెస్ కాకుండా అక్కడితో ఆగిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, ఇప్పుడు మినాక్సిల్ 2% ఇవ్వాలా, 5% ఇవ్వాలా, 10% ఇవ్వాలా అనేటువంటిది మీ డాక్టర్ మిమ్మల్ని చూసి ఎగ్జామిన్ చేసి అవసరమా, ఎన్ని రోజుల వరకు అవసరము, రెండు పూట్ల వాడాలా, ఒక పూట వాడాలా, ఎప్పుడు స్టాప్ చేయాలా అనేటువంటిది క్లియర్గా మీకు చెప్పే అవకాశం ఉంది. అదే మ్యాన్ మ్యాటర్స్ టానిక్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ అనుకోండి, ఆ ప్రోడక్ట్స్ ఏంటి అంటే జనరలైజ్డ్గా ఒక మొత్తం పాపులేషన్ కంటూ ఇచ్చేసి ఉంటారు. మీకు ప్రత్యేకించి స్పెసిఫిక్గా అది పని చేస్తుందా చేయదా అనే గ్యారంటీ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాల్సిన జాగ్రత్త మాత్రం తీసుకుంటారు. ఎఫెక్టివిటీ వస్తే వచ్చింది, రాలేదా దాని గురించి మనం ఏమీ చేయలేము. అలా అన్సర్టెంటీలో ఉండే కంటే డెఫినెట్గా రిజల్ట్స్ వచ్చే మినాక్సిల్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇటువంటివి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీ డెర్మటాలజిస్ట్ని కలవండి, మంచి రిజల్ట్స్ పొందండి.